Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బట్టల కొట్టులో పనిచేస్తున్న నాగార్జున హీరోయిన్. కారణం, అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమా అప్పట్లో సంచలనాత్మక విజయాలను సాధించింది. ఇప్పటికి కూడా ఈ సినిమాను చూస్తే ప్రేక్షకులకు చాలా ఆనందం కలుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగార్జున సరసన సోనాలి బింద్రే, అంశు అంబానీ ఇద్దరు హీరోయిన్స్గా నటించారు. సోనాలి బింద్రే కంటే కూడా అంశు అంబానీ ఈ సినిమాలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. కానీ అంశు సినిమా కెరియర్ చాలా తొందరగా ముగిసిపోయింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే సినిమా రంగంలో ఉంది. 2002 నుంచి 2004 మధ్య ఆమె సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా మాయమైపోయింది. ఎందుకు ఆమె ఇంత వేగంగా సినిమాలకు దూరమయ్యారు? ఆమె ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తోంది? ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులకు వస్తూ ఉంటాయి. కెమెరామ్యాన్ కబీర్ లాల్ ద్వారా మన్మధుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అంశు అంబానీ. తర్వాత 2వ సినిమాలో ప్రభాస్తో రాఘవేంద్ర అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమెకు లండన్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. అంశు లండన్లోనే పుట్టి పెరిగింది. అక్కడ ఆమె ఒక బట్టల దుకాణం పెట్టింది. అందులో కేవలం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులు మాత్రమే విక్రయిస్తారు. ఆమె నిర్వహిస్తున్న షాప్ పేరు ఇన్స్పిరేషన్ కటోర్. ఈ షాప్కి లండన్లో ఉన్న ఇండియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు సినిమాల్లో ధరించే దుస్తులను అంశు డిజైన్ చేస్తుంది. దీంతో అంశు ఈ బిజినెస్లోనే స్థిరపడిపోయింది. తాను బిజినెస్లో ఉండడమే కాదు, తన భాగస్వామిని కూడా ఆ రంగం నుంచే ఎంచుకుంది. సచిన్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక పాప కూడా ఉంది. అలాగే అంశు పేరులో అంబానీ అని ఉండడం మరో విశేషం. బ్రిటిష్లో స్థిరపడిన గుజరాతీ కుటుంబంలో ఆమె పుట్టింది.